ఏబిసి ఈజ్ ఈక్వలెంట్ టు పదిహేడు మినిమమ్ ఆఫ్ ఏ ప్లస్ బి సి క్వశ్చన్ చూస్తూనే ఉంటే అర్థమైంది ఏ బదులు బి పెట్టుకున్నా బి బదులు సి పెట్టుకున్నా సి బదులు ఏ పెట్టుకున్నా ఈక్వేషన్ మారట్లేదు మళ్ళీ ఇక్కడ చూడండి రైట్ నేను అందుకే మీకు చెప్పాను సార్ ఏఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం అరిథమెటిక్ మీన్ సగటు అని అంటే సంఖ్యల మొత్తము బై ఎన్ని సంఖ్యలు ఉన్నాయి జామెట్రిక్ మీన్ అంటే రెండు ఉంటే స్క్వేర్ రూట్ మూడు ఉంటే క్యూబ్ రూట్ నాలుగు ఉంటే ఫోర్త్ రూట్ నవ ఇక్కడ చూడండి లబ్ధం ఇచ్చాడు లబ్ధము కాన్స్టెంట్ అన్నాడు లబ్ధం కాన్స్టెంట్ ఇది కూడా కాన్స్టెంట్ నాకు ఎస్ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అంటూ వచ్చింది అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంటు వచ్చింది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంటు ఉంటే నాకు మొత్తము ఏం కనుక్కోవచ్చు మినిమం కనుక్కోవచ్చు అందుకే మొత్తానికి మినిమం కనుక్కోమన్నాడు మొత్తానికి మినిమం కనుక్కోమన్నాడు ఆర్ యూ ఆల్ విత్ మీ ఏబిసి ఈక్వల్ ఎన్ టు సెవెంటీన్ మినిమమ్ ఆఫ్ ఏ ప్లస్ సి ఇదేమో సిమెట్రిక్ ఫంక్షన్ సిమెట్రిక్ ఫంక్షన్లో మనకు ఆన్సర్ రావాలి అని అంటే ఏ ఈక్వల్ ఎన్ టు బి ఈక్వల్ ఎన్ సి వేస్తే చాలు అంటే ఏ క్యూబ్ ఈక్వల్ ఎన్ టు సెవెంటీన్ ఏ ఎంత సెవెంటీన్ పవర్ వన్ బై త్రీ సో ఇది త్రీ ఏ త్రీ ఇంటూ సెవెంటీన్ పవర్ వన్ బై త్రీ త్రీ ఇంటూ సెవెంటీన్ పవర్ వన్ బై త్రీ త్రీ ఏ ప్లస్ ఫోర్ బి ప్లస్ ఫైవ్ సి సమ్ కావాలి లబ్ధం ఇచ్చాడు రైట్ మొత్తం ఇచ్చాడు లబ్ధం కావాలి ఏఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం సార్ ఇది సిమెట్రిక్ ఫంక్షనా అంటే కాదు ఇది సిమెట్రిక్ ఫంక్షనా అంటే కాదు ఎందుకనంటే ఏ బదులు బి పెట్టుకున్నా బి బదులు సి పెట్టుకున్నా ఈక్వేషన్ మొత్తం చేంజ్ అవుతుంది త్రీ బి ప్లస్ ఫోర్ సి ప్లస్ ఫైవ్ ఏ ఈక్వేషన్ మొత్తం చేంజ్ అవుతుంది కాబట్టి ఇది కాదు సో అరిథమెటిక్ మీన్ సగటు త్రీ ఏ ప్లస్ ఫోర్ బి ప్లస్ ఫైవ్ సి బై త్రీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు క్యూప్త్ రూట్ ఆఫ్ త్రీ ఏ ఇంటూ ఫోర్ బి ఇంటూ ఫైవ్ త్రీ ఏ ఇంటూ ఫోర్ బి ఇంటూ ఫైవ్ సి మనకు ఏం కావాలి ఆన్సర్ త్రీ ఏ ప్లస్ ఫోర్ బి ప్లస్ ఫైవ్ సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అం త్రీ ఇంటూ క్యూప్త్ రూట్ ఆఫ్ ట్వంటీ సిక్స్టీ సిక్స్టీ ఇంటూ సిక్స్ సో కాబట్టి ఆన్సర్ ఎంత త్రీ ఇంటూ క్యూప్త్ రూట్ ఆఫ్ త్రీ సిక్స్టీ త్రీ ఇంటూ క్యూప్త్ రూట్ ఆఫ్ త్రీ సిక్స్టీ ఏమిచ్చాడు ఏ స్క్వేర్ బీ క్యూబ్ సి పవర్ ఫోర్ ఈక్వల్ టూ సిక్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి మొత్తము మినిమం కనుక్కోవాలి అని అన్నాడు మొత్తము మినిమం కనుక్కోవాలన్నాడు మనము కొంత టైం ముందు రివర్స్ చేశాము మొత్తం ఇచ్చాము ఈ పవర్లది కనుక్కున్నాము మొత్తం ఇచ్చాము మనం పవర్లది కనుక్కున్నాము ఇప్పుడు రివర్స్ కేస్ ఏ స్క్వేర్ బీ క్యూబ్ సి పవర్ ఫోర్ ఆర్ ఇచ్చాడు ఏ ప్లస్ సి మినిమం వాల్యూ కనుక్కోవాలి ఏ ప్లస్ సి మినిమం వాల్యూ కనుక్కోవాలి ఇది చూడండి సార్ మినిమం వాల్యూని కే అనుకుంటున్నా అదే పద్ధతి యూజ్ చేస్తున్నా ఏ బై డిగ్రీ ఎంత రెండు బై డిగ్రీ ఎంత మూడు బై డిగ్రీ ఎంత నాలుగు ఈక్వల్ అండ్ ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఫైవ్ ప్లస్ ఫోర్ ఎంత నైన్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత కే బై నైన్ ఏ వాల్యూ ఎంత వచ్చింది టూ కే బై నైన్ బి వాల్యూ వచ్చింది కే బై త్రీ సి వ్యూ ఎంత వచ్చింది ఫోర్ కే బై నైన్ ఫోర్ కే బై నైన్ ఆర్ యూ ఆల్ విత్ మీ ఏ టూ కే బై నైన్ బిఎమ్ కే బై త్రీ సిఎమో ఫోర్ కే బై నైన్ సబ్చ్యూట్ చేసుకుంటే టూ కే బై నైన్ హోల్ స్క్వేర్ ఇంటూ బి ఎంత కే బై త్రీ హోల్ క్యూబ్ ఇంటూ సీ ఎంత ఫోర్ కే బై నైన్ పవర్ ఫోర్ ఈక్వల్ ఇన్ టూ సిక్స్ సో కే ఎంత వచ్చింది కే పవర్ నైన్ ఇంటూ టూ స్క్వేర్ ఇంటూ ఫోర్ పవర్ ఫోర్ అంటే టూ పవర్ ఎయిట్ డివైడెడ్ బై నైన్ స్క్వేర్ ఇంటూ త్రీ క్యూబ్ ఇంటూ నైన్ పవర్ ఫోర్ ఈక్వల్ ఇంటూ సిక్స్ దాని నుంచి కే వాల్యూ వస్తుంది దాని నుంచి కే వాల్యూ వస్తుంది